అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ టోల్ ప్లాజా సిబ్బందిని చితకబాదారు. తమిళనాడు తిరుచి హైవేపైన వెలుగు చూసింది ఉదంతం. తువ్వకుడి టోల్ ప్లాజా దగ్గర కొంతమంది ప్రయాణికులు గుంపుగా టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు. క్యాష్ కౌంటర్లో ఉన్న వ్యక్తుల్ని బయటకు లాగి చితకబాదారు. ఇవరు నమ్మాలి మరి గారు, ఉరిచి విటురమా వేణమా అమ్మా, ఎరంగి ఉరి ఉరిని ఉరిచి విటురమా. మనకి నా పోయి కంప్లైంట్ పని పోయా పోయా ఎడరా. అయితే దాడి చేసిన ప్రయాణికులు మాత్రం టోల్ ప్లాజా సిబ్బంది తమను కించపరిచే విధంగా మాట్లాడారని, అందుకే ఆగ్రహానికి గురయ్యామని చెప్తున్నారు. టోల్ ఫీజు చెల్లించినా చెల్లించలేదని తమను దూషించారని చెప్తున్నారు. టోల్ ప్లాజా సిబ్బంది మాత్రం తమపై అన్యాయంగా దాడి చేశారని, నిబంధనలకు అనుగుణంగానే తాము టోల్ ఫీజు వసూలు చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు. మొత్తంగా టోల్ ప్లాజా ఫైటింగ్ వివాదం తువ్వకుడి పోలీస్ స్టేషన్కు చేరింది. దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు టోల్ ప్లాజా సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా టోల్ ప్లాజా దగ్గర జరిగిందేమిటన్నది సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పరిశీలిస్తున్నారు.